హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ రామ్శెట్టి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. ఇంకా నవంబర్ డిసెంబర్ మంత్ వచ్చిందంటే చాలండి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మా బాబాయ్ వాళ్ళందరూ కూడా మాలలు వేసుకుంటారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే ఈ విధంగా అయ్యప్ప స్వామి భిక్ష అంటే పూజ చేసి భిక్షా కార్యక్రమం ఉంటుందన్నమాట. ఇంకా నేను ప్రతి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, సో ఈ విధంగా ఈ వీడియో అయితే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నానన్నమాట. ఇంకా అయ్యప్ప స్వామి పూజ కోసం మా ఆనందన్న వాళ్ళ ఇంట్లో, అదేనండి రైతు కాలనీలో ఉన్నటువంటి బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే ఈ విధంగా మొత్తం నేను వెళ్ళేసరికి ఈ విధంగా పూజా దగ్గర మొత్తం అలంకరించి పెట్టారు. ఇంకా పూజ కూడా ప్రారంభం అవుతుందండి, మీరే వినండి మొత్తం పూజ అంతా కూడా. మీ చెవులారా విని కనులారా వీక్షించి మమ్మల్ని కాస్త ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మణికంఠ స్వామిం స్థాపయామి దీపం ప్రజ్వల్యా దీపదేవతాభ్యాం నమః దీపం కురియాత్ స్వామియే హరియరాదుతరై ఆపత్ పాండవనై
పూజ భిక్ష కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ విధంగా మేము స్వాములకైతే పాదం ఇవ్వడం జరిగిందండి. ఇంకా లోపలంతా కూడా వీడియో తీయడానికి కుదరలేదు, సో కానీ లాస్ట్లో మాత్రం ఈ విధంగా తీసుకున్నాము. ఇంకా మేము స్వాములకి భిక్షలో ఏమేం పెట్టామో చూడండి. బగారా రైస్ అదేనండి, జీరా రైస్ చేశాము, బెండకాయ వేపుడు చేశాము, మసాలా కర్రీ, పప్పు, పప్పుచారు, పాపడ్, మిర్చి, ఇంకా పరమాన్నంతో సహా పులిహోర ఇవన్నీ కూడా చేసి పెట్టామన్నమాట. ఎందుకంటే స్వాములకి కడుపారా అన్నదానం చేస్తేనే మనకు పుణ్యం ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టాము. ఇంకా ఓకేనండి, బాయ్.